మల్లన్న సాగర్ ముప్పు గ్రామమైన బ్రాహ్మణ బంజర్పల్లి వాసులు ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్నారు. రోడ్డు ఇబ్బందిగా ఉందని, పునరావాస కల్పన కూడా జరగడం లేదని, భూములు ఇచ్చే ముందు రోజు గ్రామానికి వచ్చిన అధికారులు ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయని ఎడల అదే మల్లన్న సాగర్లు కాల్వలో పడి ఊరు ఊరంతా ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. చేసేదేమీ లేక తహసీల్దార్, పోలీసులు, కాంట్రాక్టర్లు వెనక్కి తిరిగినా పట్టు విడవకుండా ధర్నా కొనసాగిస్తున్నారు. క్షణము భయపడుకుంటా బతుకుతాము. ఏ నీళ్లు దిగిపోతాయో, పంప్ హౌజ్లా నిడిచినవు, ఏ నీళ్లు దిగిపోతాయో, ఎప్పుడు తేలాడతామో. ఓ రోగం వస్తే సిద్దిపేట కావచ్చు లేదు, గజవేలి కావచ్చు లేదు, పక్కూరు కావచ్చు లేదు, చుట్టిరకాలు లేవు. మేము క్షణం క్షణం భయపడుకుంటా, ఏ రవ్వుతో వచ్చి మీ బాంబులు పెడితే ఏ రవ్వుతో వచ్చి మీద పడతదో, ఏ నీళ్లు దిగిపోతాయో, ఏ పొక్కల ఏ పోరడు పడతాడో, ఏ తాగి వచ్చినోడు ఎటు పడతాడో, ఏడ జారి పడతాడో, కట్ట మీదికెళ్ళి పోతున్నాము, ఏడ జారి పడతాడో, మా కొడుకులు మా ఇంటికి ఎట్లొస్తారో, మరి ఏ రాత్రి ఏమవుతుందో, ఎక్కడికి వెళ్ళి ఏ బాంబు వచ్చి ఏ రవ్వుతు నెత్తి మీద పడతాదో, ఇండ్లు కూలిపోతానయ్యి. మేము బంజర్పల్లి గ్రామస్తులము, బ్రాహ్మణ బంజర్పల్లి గ్రామస్తులము. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మాది మల్లన్న సార్ల భూమి పోతుంది కాబట్టి ఇవన్నీ కేసీఆర్ గారు పెట్టింది. అందరికీ మేము భూములు త్యాగం చేసినాము, త్యాగాలు చేసి భూములను విడిచిపెట్టుకున్నాము. ఫస్ట్ నుంచి మాకు అన్నీ మేము ఎలాంటి కేసులు వేయలేదు. ప్రతి విషయంలో కానీ ప్రభుత్వానికి మేము సహకరించినాము. మేము 2016లో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సహకరించినాము. ఇప్పుడు మాకు ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ప్యాకేజీలు కొందరికి వచ్చినాయి, రాలేదు. కొంతమందికి ప్యాకేజీలు రావాలి. లాస్ట్ ఇయర్ మేలో ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ నెల రెండు నెలలు అనుకుంటా బడ్జెట్ లేదనుకుంటా ఇంక్వైరీ చేసిరు, అన్నీ అయిపోయినాయి, చెక్కులు ఇస్తాము మీకు ఇవ్వమనేది కాదని జరుపుకుంటా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటి కట్టలేసిపోతుంది. మరి ఇంతవరకు మళ్ళీ అధికారులు అదే మాట దాటేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకోటి ఇండ్ల దగ్గర ఖాళీ స్థలాలకు గజ్వేల్లో మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు గదానికి 1600 ఇస్తామని చెప్పారు. మా ముంపు గ్రామాల గోడిది మల్లన్న సాగర్ ముంపు గ్రామం, బ్రాహ్మణ బంజర్పల్లి గ్రామము. అయ్యా, మా కూడు గుడ్డ బంధాలు బంధుత్వాలు మా కన్నీటి త్యాగాల మీద నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మాకు కావాల్సిన వీళ్ళు త్యాగాల మీద నిర్మించినాం, వాళ్ళు త్యాగమూర్తులు, వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి వేరే వేరే ఊర్ల మీటింగ్ల కాడికి పోయి డబ్బాలు కొట్టుడు కాదు. కనీసం ఒకసారి వచ్చి మా ముంపు గ్రామంకి వచ్చి మా పరిస్థితి చూడండి. బయటకు పోయే పరిస్థితి లేదు, లోపలికి వచ్చే పరిస్థితి లేదు. వర్షం వచ్చి రేకులు ఇరిగిపోతాయి, ఏ రాళ్ళు పడితే, ఏ రాత్రి ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఇట్లా ముంపు గ్రామం కదా, ఖాళీ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇల్లు కూడా మంచిగా చేపించుకోలేదు ఎవరు. ఏ రాత్రి ఏ ఇల్లు వచ్చి కూలిపోతుందో తెలియదు. ఇక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఏ రాయి వచ్చి నెత్తి మీద పడుతుందో తెలియదు. రోడ్డు పంట పోతుంటే ఇట్లా జారితే ఏ లారి కింద పడతామో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాము. అయ్యా, మీరు అక్కడ ఏంది మన మల్లన్న సాగర్ పంప్ హౌస్ కాడికి పోయి సెల్ఫీలు తీసుకుంటారు కదా, అందరూ వీడియోలు తీస్తారు, మంచి నీళ్లు గలగల పారేటి గంగా మాటారు. అసలు ఆ గంగా వెనకాల ముంపు గ్రామాల కన్నీ లేను ఒకసారి చూడరు. ఆ పంప్ హౌస్ కాడికి చూస్తే మా ఊరు కనబడుతుంది, ఉట్టిగానే కనబడుతుంది, ఇట్లా చిన్న ఇంత గ్రామం కనబడుతుంది. ఆ మూడు పంపులు ఆ కట్ట కనుక అయిపోతే మొత్తం చచ్చిపోయిన చేపల లెక్కలు ఇళ్ళలో వేయాల్సిన పరిస్థితి మా ముంపు గ్రామాలది. సెల్ఫీ విత్ మల్లన్న సాగర్ పంప్ హౌస్ అని పెట్టేటోళ్ళు అందరూ ఒక్కసారి మా ముంపు గ్రామాలతో సెల్ఫీ తీయండి. మా ముంపు గ్రామాల గోడినండి ఒకసారి. మీడియా కానీ, పోలీసులు కానీ, ఇంకా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా ఒక్కసారి మా గోడు వినే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఓ 4 ఓట్లు వాడాలని మీకు ఏమైనా ఉంటే ప్రతిపక్షంగా ముందుకు రండి. మీ ముందు మేమే ఉంటాం, మీరేం భయపడకూరి. మా వెనకాలే మీరు ఒక ప్రతిపక్షాలు ఉన్నాయి, కొట్లాడుతున్నాయి. ఈ తెలంగాణలో ప్రతిపక్షాలు ఇంకా సచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. కనీసం మీరు మా వెనకాల ఉండరు, లాఠీ దెబ్బలకు మేము మీ ముందట ఉంటాం. ఇవి కూడా నామమాత్రానికి అట్లే మాటలతోనే వదిలేస్తున్నారు. వచ్చిరు, సర్వే చేసిరు, ఎవరి దింతా అని రాసుకురు, క్లియర్గా అన్ని అంశాలు తీసుకుపోయారు. పేలురు తిక్కమాకుంటా కూడా దాన్ని సరి చేసుకున్నారు. ఎవరు ఎన్ని కదాలని లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. 1 ఇయర్ కింద చేసిరు, మళ్ళీ ఇప్పుడు ఇక అది ఇచ్చేది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అన్నిట్లా దాటేస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అక్కడ ప్లాట్లు ఇస్తామని అవి కూడా క్లియరెన్స్ లేదు. ఇంకా మరి ఇప్పుడు మేము ఇక్కడ ఉపాధి లేదు, కరెంటు బంద్ చేసిర్రు, భూములు దవ్వేసిర్రు, ఖాళీ ఇండ్లు ఉన్నాయి, మేము మనసులం ఉన్నాము. మాకు పోవటానికి రోడ్డు కూడా కరెక్ట్ లేదు. మరి పరిస్థితి ఏంది? ఇచ్చే ప్యాకేజీలు ప్లస్ అది 18 ఏళ్ళు నిండిన పిల్లలకు వాళ్లకు కొన్ని ప్యాకేజీలు రావాలి, ఇండ్లకు కొన్ని పైసలు రావాలి, ఖాళీ జాగాలకి రావాలి. ఇవన్నీ ఇచ్చేదాకా మేము ఇలాగ ఈ బండ్లను మేము కంటిన్యూ ఆఫ్ చేస్తాము. మాకు ఖచ్చితంగా మేము దయచేసి చెప్తున్నాము, చేతులు జోడించి. మేము ఎక్కడ మేము ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఇబ్బంది పెట్టకుండా మాకు వచ్చేటి అన్ని ఇచ్చి మేము ఇస్తే మేము స్వచ్ఛందంగా మేమే వాళ్ళు ఖాళీ చేయకుండా మేమే వెళ్ళిపోదామని మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని సంవత్సరం నుంచి ఆఫీసర్స్ ఉంటూ తిరుగుతుంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు.
మా సర్పంచ్ గారు పోతే కూడా ఎన్నోసార్లు పోయినా వారం 10 రోజులు అనుకుంటా జరుపుకుంటా 1 ఇయర్ గడిచింది ఈ రోజు సర్పంచ్ గారే మనం ఈ కార్యక్రమం మొదలు పెడతనే వాళ్ళు ఇంటారు నాకు కూడా వింటలేరు ఇప్పుడు చేయి దాటేస్తురు అందరం చెప్తేనే మేము ఊరందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది ఈ బండ్లు ఆపడం జరిగింది।